अखिला ओ अखिला अखिला ओ अखिला। కానిస్టేబుల్ కార్తిక్ ని పిలుచుకురండి. కార్తిక్ ఇందులో సంతకం చేయండి. ఇక్కడ సంతకం చేయండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. బట్ వన్ థింగ్, డైలీ స్టేషన్కి వచ్చి నువ్వు సంతకం చేస్తుండాలి. అది మాత్రమే కాదు, ఏదైనా బయట ఊరు వెళ్ళాలనుకుంటే నా పర్మిషన్ లేదే వెళ్ళకూడదు. అదేవిడు సార్, నన్ను అనుమానంతోనేగా తీసుకొచ్చారు. నేను తప్పు చేసినట్టు ప్రూవ్ కాలేదుగా. అయినా ఎందుకు నన్ను డైలీ వచ్చి సంతకం చేయమంటున్నారు? నో మిస్టర్ కార్తిక్, ఇప్పుడు మిమ్మల్ని కండిషన్ జామీన్ మీదే రిలీజ్ చేయించాం. ఫర్దర్ గా విషయం ఫైనలైజ్ అయ్యే వరకు వచ్చి సైన్ చేస్తూ ఉండండి, మిగిలింది నేను చూసుకుంటాను. ఓకే మేడం, వెరీ కైండ్ ఆఫ్ యూ. చాలా థాంక్స్ అమ్మా, మీ సాయం మేము మర్చిపోం. నో నో, ఓ అడ్వకేట్ గా నా కర్తవ్యం నేను చేశాను. మీరు థాంక్స్ చెప్పాలంటే సేట్ గారికే చెప్పాలి. ఎందుకంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను, కార్తిక్ బయటికి రావాలని చెప్పారు. చాలా థాంక్స్ సార్, మాట వరుసకు కాదు మనసారా చెప్తున్నాను. ఏంటి సుందరమూర్తి, ఎందుకు థ్యాంక్స్ నాకు? అదేమీ వద్దు మేడం, మిమ్మల్ని మేము మళ్ళీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే, ముందు ఇప్పుడు మనమందరము ఇంటికి వెళదాం, పదండి. వెళ్ళొస్తాను. ఎవరొస్తున్నారన్నదే నాకు తెలియడం లేదే. అఖిల, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నా మనసు బాగాలేదు. ఓ, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు కదా, నన్ను వదిలి వెళ్ళడానికి బాధపడుతున్నావా? ఏం చేద్దాం అఖిల, నాకు బాధగానే ఉంది. నువ్వు మళ్ళీ రావడానికి 4-5 నెలలు అవుతుంది కదా. దిగులు పడకు, నేను మధ్యాహ్న టైంలో ఫ్రీగా ఉంటాను, నీకు రోజు ఫోన్ చేస్తాను. అవును, నేను అలా ఫోన్ చేస్తూ ఉంటే బామ్మ తప్పుగా అనుకోదుగా. మరి ఇంకే బాధపడకుండా పడుకో, ఇలాంటి టైంలో బాధపడకూడదు, పడుకో. కమ్ ఆన్. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదా? ఏమిటక్కిరా ఇది, వెళ్తే ఎందుకు పాడు చేసుకుంటావు? సరేలే,
కాసేపు పడుకో. వద్దండి. నా మాట విను ప్లీజ్. నాకు పని ఉందండి. కాదండి, అఖిల బయలుదేరి వెళ్తే కదా నేను వెళ్ళి విద్యను తీసుకురావాలి. విద్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి జానకి, నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు దగ్గరుండి అఖిల్ని పంపిస్తేనేగా మర్యాదగా ఉంటుంది. అఖిల ఇలా ఏమిటి, నువ్వు ఇలా ఉన్నావు, ఇంకా రెడీ కాలేదా? లేదు. లేదు అంటే వెళ్ళడం లేదా? లేదు, వెళ్తున్నాను, రెడీ అవుతాను. సరేలే, ఇలారా చూడు, తొందరగా రెడీగా నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి పక్కన ఏదైనా గుడి ఉంటే అక్కడికి వెళ్తూ వస్తూ ఉండు. పోతే నీకెక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఇక్కడికి ఫోన్ చేయి, కారు పంపిస్తాను. సరేనా, వెళ్ళు రెడీగా. ఏమిటండి, తనేమి అసలు బయలుదేరేలాలేదు? ఇప్పుడేగా నిద్రలేచొస్తుంది, రెడీ అయి బయలుదేరదా. నువ్వే మెడపటి గింటెలా ఉన్నావే. అవునవును, ఇటువంటి అప్పుడు అందరూ అమ్మగారింటికి వెళ్ళాలని ఆరాటపడుతూ ఉంటారు. మీరు నేనే గయ్యాళ్ళనుకుంటున్నారా? నేను మంచిదాన్నండి. అఖిలమ్మ, మీరు ప్రసవానికి వెళ్తే తిరిగి రావడానికి 6 నెలలు పడుతుంది. అంతవరకు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండటం? అఖిలమ్మ, ఏంటమ్మా నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడడం లేదేంటి? ఏం లేదు, కాఫీ ఇచ్చొస్తాను. మీరు వెళ్ళారంటే పెద్దమ్మ గారి దగ్గర నేను ఎన్ని అవస్థలు పడాలో అర్థం కావడం లేదు. కాసేపు రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినావు కదా, ఇలా కూర్చో. మీ అమ్మ నాన్న వచ్చారా? ఇంకా లేదు. ఇంకో 4-5 నెలలు ఇలాంటి కాఫీ నాకు దొరకదు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఫోన్ చేస్తుంటారుగా. ఏంటో అడగడం, నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా? తప్పకుండా ఫోన్ చేస్తాను. ఓకే, నమస్కారం. రండి రండి, కూర్చోండి కూర్చోండి అమ్మా. నీకోసమే ఎదురు చూస్తున్నాను, పర్వాలేదు, రావు కాలానికి ముందే వచ్చేసారు. ట్రావెల్స్ వాళ్ళు కార్ లేట్గా పంపించారు, లేకపోతే ఇంకొంచెం ముందే వచ్చిండేవాళ్ళు. పర్వాలేదు, మీరు అఖిలను పిలుచుకెళ్ళిన తర్వాతే నే వెళ్ళి విద్యను పిలుచుకురావాలి. ఆలస్యమైతే మంచిది కాదట, చవితి వస్తుందట. నమస్కారం బాబు, కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి అఖిలను తీసుకొస్తాను. ఇంకేమిటి బావగారు? అఖిల అఖిల రండి. వస్తా. మీరు రారేమోనని భయపడ్డానమ్మా. ఎలా ఉంటావమ్మా? చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి కాఫీ తీసుకోండి. నువ్వు తాగుతావా? వద్దయ్యా.
వాళ్ళు మరేదో కార్లో వచ్చినట్టున్నారు. ఏం బావగారు, ట్యాక్సీలో వచ్చారా? అవును బావగారు. ఏమిటి బావగారు, మన కారుండగా అధికారులు రావడం ఎందుకు? దానే ఉంది, పర్వాలేదులే బావగారు. అఖిల నువ్వు వెళ్ళి నీ బట్టలు అవి సర్దుకో, వెళ్ళు. అవును, నువ్వు మీ ఆయన ఓ నిర్ణయానికి వచ్చారుగా, అలాంటప్పుడు నేనేం చేయాలి? అందుకే లతకి ఫోన్ చేయాలనుకుంటే లైనే దొరకడం లేదు. ఏంటి పిన్ని నువ్వు అనేది? పాపం అఖిల, తనని అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకువెళ్తారో లేదోనని అక్కడ బాధపడుతూ ఉంటుంది, అది నాకు బాగా తెలుసు. అవును, గుళ్ళో చూశాను. మీరిద్దరూ వెళ్ళి పిలుచుకొస్తారన్న నమ్మకంతో అదుంటే చెప్పాను. నేను మీరు రారని చెప్పిన వెంటనే అఖిల మొహం అలాగే వాడిపోయింది. ఇలా చూడు సుందరమూర్తి, అఖిల కడుపులో బిడ్డని మోస్తోంది. ఈ సమయంలో మనం దాన్ని బాధ పెట్టామనుకోండి, అది మాత్రమే కాదు దాని కడుపులో ఉన్న మీ మనవడు కూడా బాధపడతాడు. మీ ఇద్దరి పట్టుదల వల్ల రెండు ప్రాణాలు అల్లాడతాయేమోనని నాకు భయంగా ఉంది. పిన్ని ఇలా చూడు, నువ్వు దాని కన్నతల్లివేనే, కాని నేను నా గుండెల్లో దాచుకున్నానే. అది గుళ్ళో అలా ఏడవడం చూసి నేనెంత తల్లడిల్లిపోయానో తెలుసా? ఎందుకంటే దాన్ని చిన్నప్పటి నుంచి పెంచిందాన్ని కదే నేను. తట్టుకోలేకపోయాను పిన్ని. ఏడవకు పిన్ని, ఏడవకుండా ఏం చేయమంటావు చెప్పు. పడుకుంటే నిద్ర రావడం లేదే, అఖిలే కళ్ళల్లో మెదులుతోంది. ఇద్దరికి దానికంటే ఆత్మాభిమానమే ఎక్కువైపోయింది. రేపు కనుక మీరు పిలవడానికి వెళ్ళలేదనుకోండి, వాళ్ళ అత్తగారికి అది ఇంకా లోకమైపోతుంది, మన అఖిలను చంపు తింటుంది. పాపమే అఖిల, ఏమైనా చెప్తే మనం బాధపడతామేమో అనుకుని అన్ని మౌనంగా భరిస్తోందే. కాదమ్మా, నేను చెప్పేది. నువ్వేమీ చెప్పక్కర్లేదు సుందరమూర్తి, చెప్పక్కర్లేదు. ఇది నా దగ్గర ఏముంటుందో తెలుసా అమ్మా? నేను నీ కూతురు లాంటిదని అంటూ ఉండేది. నిజంగా నువ్వు నా కూతురు అయితే నేనేం చెప్పినా వినేదానివిగా. అంతా కేవలం నటనే, నటన. ఢిల్లీలో ఉంటాం చూడు లత, అదే నా కూతురు. రేపు ఉదయాన్నే ఫస్ట్ ఫ్లైట్కి వచ్చేవే అని లతకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు అది వచ్చిన వెంటనే వెళ్ళి అఖిల్ని తీసుకురమ్మని చెప్తాను. నా కూతురు కదా, నేను చెప్పిన మాట వింటుంది. లైన్ దొరికింది, దొరికింది. హలో హలో పిన్ని, నీ కూతురు పిన్ని. నాకు నటించడం తెలియదు. నేను వెళ్ళి అఖిల్ని పిలుచుకొస్తాను. ఏం తల్లి బయలుదేరుతున్నావా? అఖిల టైం బాగుంది, వెంటనే బయలుదేరు. ఆరోగ్యం జాగ్రత్త. అత్తయ్య మామయ్య పక్కన నుంచండి. అఖిల ఏంటమ్మా ఇలాంటి ప్రమోషన్ను సంపాడకూడదు. లక్ష్మణ్ గారు తిరిగి వచ్చేటప్పుడు రాజాలని మనం తీసుకొచ్చేవాలి. ఓకే పెళ్ళిరా తల్లి, పండండి బిడ్డతో క్షేమంగా తిరిగిరా.
కార్ వరకు వెళ్ళేస్తాను నన్ను. వెళ్ళరా గౌరీ. చూసుకోండి, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. అసలు వాళ్ళు వాళ్ళిద్దరూ వాళ్ళు బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. ఎలా ఉన్నావు? బాగున్నాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? అవే కార్తీక్, సబితేవేంద్ర, నాతోనే చెప్పు, నువ్వు తన్ను ఏమైనా చేసావా? ఏమి వెళ్తాయి, నాకు ఇంకెవరూ అక్కర్లేదు, నువ్వు ఒక్కదానివే చాలనుకుంటాను. అది కాదురా, తను నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళదు కదా, అందుకే అడిగాను. సరేలే, ఇది నువ్వు కోట్లో కనుక చెప్పావనుకో, తోడబుట్టేందే చెప్పింది, ఇంకెందుకు అసలు ఆర్గ్యుమెంట్ అని నన్ను లోపలేసేస్తారు. నేనెందుకు కోర్టుకెళ్ళి చెప్తాను? నేనేదో తెలుసుకుందామని అడిగాను. అసలు ఏం జరిగిందో ఏంటోనని దేవుడు సాక్షిగా నాకు తెలియనే తెలియదు. అది సరే, కానీ సబిత ఎందుకు నీటుకొచ్చింది? అక్కడెందుకు సూట్ కేసు ఉంచి వెళ్ళింది? మీ ఇద్దరికీ డైవర్స్ ఇచ్చేశారుగా, అయినా ఇప్పుడు ఎందుకు చూడడానికి వచ్చింది? మీ ఇద్దరికి మళ్ళీ అనుబంధం ఏమైనా ఏర్పడిందా? అలాంటిదేమీ లేదు, మా ఇద్దరిలోనూ కేవలం స్నేహం తప్ప మళ్ళీ కలిసి జీవించాలనే ఆలోచనమే లేదు. అర్చన చనిపోయిన రోజున తన ఫ్రెండ్ అనే ఉద్దేశంతో వచ్చింది అంతే. చివరగా నేను బాంబే వెళ్ళాలి, దానికి ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నాను, నన్ను దారిలో డ్రాప్ చేయమని అడిగింది. నేను సరైన డ్రాప్ చేశాను, అంతవరకే నాకు తెలుసు. ఇది పోలీస్ స్టేషన్లో చెప్పాను, నమ్మవన్నారు. నన్ను అడ్డమైన ప్రశ్నలు అడిగి టార్చర్ చేస్తున్నారు. నాలుగు దెబ్బలు కొట్టినా తట్టుకోగలను లలిత, కానీ వాళ్ళు అడిగే ప్రశ్న మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటి పరిస్థితి డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావడం నరకంగా ఉంది. దిగులుపడు కార్తీక్, నీకేం కాదు, నా గురించి వదిలే. సబితకి ఏమైనా జరిగితే ఆ తర్వాత నా లైఫ్ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. భయపడు కార్తీక్, నీకు ఆ విధంగా ఏమీ జరగదు. మా నమ్మ నాన్న ఏ పాపాలు చేయలేదు, నువ్వు తప్పుడు పనులు చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు అలా భయపడతావు? దేవుడు తొందరలోనే నిన్ను నీ కష్టం నుంచి బయటపడేస్తాడు. దేనికి దిగులుపడకు, ముందు భోంచేయి.